శ్రీ గురుభ్యో నమః. ఆదిత్య హృదయ స్తోత్రములో 10వ శ్లోకానికి చేరుకున్నాం. 10వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు మనకి ఆదిత్య పర్యాయ వాచకాలు చాలా వస్తాయి. నిజానికి పరమాత్మకి నామరూపాలు లేవు, కానీ ఋషులు తాము దర్శించినటువంటి గుణాలని, కనుగొన్న గుణాలని జిజ్ఞాసులకు తెలియచేయడం కోసం వాటిని నామాలుగా మలిచి మనకి ప్రసాదించారు. అందుకే విష్ణు సహస్రనామ పూర్వపీఠికలో కూడా యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః అంటారు. మహాత్మునికి సుప్రసిద్ధములై గౌణములై ఏ నామములు ఉన్నాయో అని. గౌణములు అంటే ఏదో వ్యవహారం కోసం పెట్టుకునేవి కాదు, అర్థ విచారణ ద్వారా జ్ఞాన మార్గంలో ప్రవేశించటానికి ప్రవర్తించడానికి యోగ్యమైనవి అని మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 10వ శ్లోకము, ఇక్కడి నుంచి మనకి స్తోత్రం ప్రారంభమవుతున్నది. ఆదిత్య సవితా సూర్య ఖగ పూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భానుర్హిరణ్యరేతాదివాకర. ఆదిత్య కశ్య ప్రజాపతుల యొక్క సంతానము ఆదిత్యుడు. గతంలో ఒకసారి మనం చెప్పుకున్నాం కాబట్టి తర్వాత నామానికి మనం వెళ్తే, సవిత నిదురించి ఉన్నవారిని మేల్కొల్పేవాడు అని అర్థం. కానీ నిద్ర అంటే ఇక్కడ లౌకికమైన నిద్ర కాదు, అజ్ఞానము అనే నిద్రలో ఉండడం. మరి అజ్ఞానం అనే నిద్రలో ఉన్నవాడు మేల్కొంటే ఎటువైపు వెళ్తాడు అంటే జ్ఞానము వైపు. అందుకు సవిత అంటే అజ్ఞానములో ఉన్నవాడిని మేల్కొలిపి జ్ఞానము వైపు వెళ్ళడానికి ప్రేరణ చేసేవాడు సవిత. నిజానికి అన్ని నియమాలతో గాయత్రి మంత్రాన్ని జపించుకోవడం అనేది అందరూ చెయ్యలేరు కాబట్టి దయామూర్తులైనటువంటి ఋషులు ఆ మంత్రార్థానంతటినీ శ్లోకాలలో పెట్టి అందించారు. మంత్రాన్ని స్వరాది నియమాలు పాటించకుండా లౌకికమైన పద్యంలాగా పాటలాగా చదివితే అర్థం సిద్ధించదు సరికదా, అనర్థం వస్తుంది. సాధారణంగా వచ్చే ఈ అనర్థాల నుండి జనులను కాపాడడానికి, అర్థప్రాప్తిని పొంది ఆనందం అనుభవించడానికి కరుణామైనటువంటి ఋషులు శ్లోకాన్ని అనుగ్రహించాడు. సమర్థుడు మంత్రాన్ని జపించి పొందే ప్రయోజనం అసమర్థుడు శ్లోకాన్ని పారాయణ చేసుకుని పొందుతాడు అని. ఆ శ్లోకమే యో దేవసవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రారయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. అందుచేత 2వ నామంలో మనకి సవిత. సవిత అయిన దేవుడు ధర్మము మొదలైన పేరులతో తెలియవచ్చే మన బుద్ధులను ఆయా కార్యాలకు అనుగుణంగా ప్రవర్తించే విధంగా పురికొలుపుతూ ఉంటాడు. అటువంటి తేజస్సుని మనందరం ఉపాసించాలి అన్న భావనలో ఈ నామాన్ని మనకి చెప్పారు. తరువాత నామం సూర్య చెప్పుకుందాం. స్వస్తి.